Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP-లోకి అంబటి రాయుడు ఆ స్థానం నుంచి పోటీ. రాజకీయాల్లోకి రావాలనుంది అంటూ యువ క్రికెటర్ అంబటి రాయుడు తన మనసులో మాటను రాజమండ్రి వేదికగా తాజాగా మీడియా ముందు పంచుకున్నారు. తాను ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నానని అంటున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని ఆయన చెబుతున్నారు. ఇక జగన్ పరిపాలన బాగుందని అంబటి రాయుడు కితాబు ఇచ్చారు. యువ రాజకీయ నేతలకు జగన్ స్ఫూర్తి అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే కొన్నాళ్ల క్రితం అంబటి రాయుడు జగన్ కలిసి వచ్చారు. అప్పట్లో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎందువలనో అది ఆగింది. ఇప్పుడు మళ్ళీ అంబటి రాయుడు రాజకీయాల గురించి మనసు విప్పారు. అది కూడా వైసీపీ యువ ఎంపీ మార్గానే భరత్ చేపట్టిన ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని అంటున్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తే ఎక్కడి నుంచి పోటీ అంటే ఆయన గుంటూరు ఎంపీగా వైసీపీ తరఫున రంగంలో ఉంటారని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీని మురిపించి ఊరిస్తున్న గుంటూరు ఎంపీ సీటును ఈసారైనా గెలిపించి తీసుకుని వస్తారా అన్నదే చర్చగా ఉంది. అంబటి రాయుడుకు సొంత ఇమేజ్ ఉంది, యూత్లో క్రేజ్ ఉంది, క్రికెటర్గా కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన వెనుక బలమైన సామాజిక వర్గం ఉంది. ఇవన్నీ ప్లస్ పాయింట్లే అంటున్నారు. ఇక అంబటి రాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నానని అంటున్నారు. మరి ఆయన ప్రజలతో మాట్లాడినప్పుడు వైసీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఏమైనా అంచనాలు అందాయా అన్నది చూడాలి. కొన్ని నెలల క్రితం మాట్లాడినప్పుడు ఆయన వైసీపీకి ఫేవర్గా మాట్లాడారు. ఇప్పుడు కూడా జగన్ ఈజ్ గ్రేట్ అంటున్నారు. అంటే ఏపీలో ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారుతున్నా అంబటి వాయస్లో మాత్రం ఎక్కడా తేడా రావడం లేదు. పైగా ఆయన వైసీపీ పాలన బాగుంది అని అంటున్నారు. తెలుగుదేశం జనసేన కూటమి గట్టాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత చంద్రబాబుకు పెద్ద ఎత్తున సానుభూతి వచ్చిందని కూడా ప్రచారం సాగుతోంది. మరి ఇవన్నీ అంబటి రాయుడు దృష్టిలోకి రావడం లేదా అన్నది కూడా ప్రశ్నలుగా ఉన్నాయి. పోటీ చేస్తే వైసీపీ నుంచే చేయాలి, ఎంపీగా చేయాలి అని అంబటి రాయుడు ఫిక్స్ అయిపోయారా, లేక ఏపీలో గెలుపు గుర్రంగా వైసీపీ ఉందని ఆయన భావిస్తున్నారా అన్న దాని మీద చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి అంబటి బ్యాట్ ఈసారి పొలిటికల్ రూట్ని తీసుకుంటోందని చెప్పవచ్చు.